హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు బీరకాయ ఎండు రొయ్యలు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుకు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే మరిన్ని రెసిపీస్ ప్లేలిస్ట్లో చెక్ చేయండి, అలాగే ఒక లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. సో ముందుగా ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపోయి అలాగే 2-3 పచ్చిమిర్చి వేసి వేయించుకోండి. ఈ లోపల బాగా సన్నగా తరిగి పెట్టుకున్న బీరకాయ పైన చెక్కు తీసేసి చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇవి కూడా వేసి కొంచెం సేపు వేగనివ్వండి. తొందరగానే మగ్గిపోతాయి బీరకాయలు. కొంచెం ఉప్పు పసుపు వేసుకొని మూత పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే చక్కగా దగ్గరగా మగ్గుతాయి. సో ఈ లోపల ఎండు రొయ్యల్ని పైన తలా కింద తోకాలు తీసేసి చక్కగా పసుపు నీళ్ళల్లో చక్కగా క్లీన్ చేసి పెట్టుకోండి. క్లీన్ చేసి దాంట్లో కొంచెం వాటర్ పోసి పక్కన పెట్టుకోండి. బీరకాయలు చక్కగా మగ్గనివ్వాలి. ఈ లోపల ఇవి నీటిలో నానుతాయి అన్నమాట, బాగా ఎండుగా ఉంటాయి కదా, కొంచెం సాఫ్ట్గా తయారవుతాయి. సో మా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. సో ఇప్పుడు బీరకాయలు చక్కగా మగ్గిపోయే దగ్గరికి అయిపోయిన తర్వాత అప్పుడు ఈ ఎండు రొయ్యలు మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకొని కొంచెం కారం కూడా వేసుకొని మంచిగా వేగనివ్వండి. కొంచెం అంటే కొంచెం వాటర్ పోసుకొని లేదా అసలు పోయకపోయినా పర్లేదు, పెట్టి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలాగే ఉంచితే చక్కగా మగ్గిపోతాయి. కొంతమంది ఎండు రొయ్యలు ఫస్టే ఆయిల్ వేసుకొని లైట్గా వేయించుకుంటారు, అలా వేయించుకున్నా పర్లేదు. లేదా ఇలాగ పసుపు ఉప్పు కలిపి వాటర్లో ముందు బాగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నా అంత స్మెల్ ఉండదన్నమాట. సో కారం కూడా వేసుకున్న తర్వాత 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే అలాగ నూనె పైకి తేలుతూ మంచిగా మగ్గిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఒక లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయడం మర్చిపోద్దు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.